వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర విభజన తరువాత తొలిసారి జరుగుతున్న తెలుగుదేశం ఏపీ రాష్ట్ర సమావేశానికి బిజవాడ వేదికైంది. 9 గంటల పాటు సుదీర్ఘంగా జరగనున్న సమావేశంలో 5 అంశాలపై చర్చించనుంది ఆ పార్టీ. సుమారు 500 మంది ప్రతినిధులు హాజరై ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శాసన మండలి సభ్యులకి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరియు స్వాగతం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నవ్యాంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి కార్యక్రమం, మరి ఇందులో మొట్టమొదటిగా మాట్లాడేటటువంటి నాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర పార్టీ కూడా నా తాలూకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్రంలో ఈరోజు చూసుకుంటే 100 ఏళ్ల చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఏనాడు కూడా ఎరగనటువంటి విధంగా మనకి ముందుటి నెల హుదూద్ తుఫాన్ మనకందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాకింది. ఆ పరిస్థితిలో చూసుకుంటే ఉత్తరాంధ్ర అంతా కూడా నేలమట్టమై ఒక బీభత్సమైనటువంటి ఒక పరిస్థితిలో మొత్తం అంతా కూడా అంధకారమయ్యేటటువంటి స్థితిలో మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవాన్ని, ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి ఆ పదవిని దానికి సరైనటువంటి న్యాయం చేకూర్చాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా ఒక సముచితమైనటువంటి ఒక న్యాయం చేసి